ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు పరమ పవిత్ర వరమగు క్రీస్తు శరీర రక్తముల మహోత్సవము మీరు కానీ మీ పితరులు కానీ ఏ నాడును ఆరగించి ఎరుగని భోజనమును ఆయన మీకు అనుగ్రహించను మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనము నుండి మూడవ వచనం వరకు మరియు పద్నాలుగవ వచనము నుండి పదహారవ వచనం వరకు మోషే ఇజ్రాయేలు ప్రజలతో ఇట్ల నేను ప్రభువు ఈ నలువది ఏండ్లు మిమ్ము ఎడారిలో నడిపించుటను జ్ఞప్తికి తెచ్చుకొనుడు మీకు వినయము నేర్పుటకు మిమ్ము పరీక్షించుటకు వారు తన ఆజ్ఞలను పాటింతురో లేదో తెలుసుకొనుటకు అతడు ఈ పయనమును ఉపయోగించుకొనెను అతడు మీకు అనుకుమును నేర్పను మిమ్ము మొదట ఆకలితో బాధించి అటు పిమ్మట మన్నా భోజనమును అనుగ్రహించెను ఇట్టి భోజనమును మీరు కానీ మీ పితరులు కానీ ఏనాడును ఆరగించి ఎరుగరు నరుడు కేవలము భోజనము వలననే జీవింపజాలడనియు ప్రభువు సెలవిచ్చు ప్రతి వాక్కు వలన కూడా జీవించుననియు తెలియచేయుటకే అతడు అట్లు చేసెను మిమ్ము ఐగుప్తు దాస్యగృహము నుండి విడిపించిన ప్రభువును విస్మరింపకుడు అతడు మిమ్ము సుదీర్ఘమును భయంకరమునైన విష సర్పములతోనూ తేళ్లతోనూ కూడిన ఎడారి గుండా నడిపించుకొని వచ్చెను నీళ్లు దొరకని ఆ మరుభూమిలో కఠినశిల నుండి నీళ్లు వెలువరించెను మీ పూర్వులు కనీ విని ఎరుగని మన్నాతో మిమ్ము ఎడారిలో పోషించెను ఈ రీతిగా ప్రభువు మీకు వినయము నేర్పెను మిమ్ము పరీక్షించెను అతడింతగా శ్రమపడినది కట్టకట్టకు మీకు మేలు చేయుటకి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ఎరుసలేము ప్రభువును స్థుతింపుము పెక్కు మంది మైనను మనము అందరమును ఒకే శరీరము ఏలైనా మనం అందరమును ఒకే రొట్టెయందు పాలు పంచుకొందుము రెండవ పట్టణము పుణిత చిన్నప్పగారు కొరెంతీలకు రాసిన మొదటి లేఖ పదవ అధ్యాయము పదహారవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు రెండవ పట్టణము పుణిత పౌలు గారు రాసిన మొదటి లేఖ పదవ అధ్యాయము పదహారవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు సోదరులారా దీవెన పాత్రలోనిది మనము ఆశీర్వదించి త్రాగునప్పుడు క్రీస్తు రక్తమును మనము పాలు పంచుకొనుట లేదా మనము రొట్టెను విరచినప్పుడు క్రీస్తు శరీరమున మనము పాలు పంచుకొనుట లేదా ఒకే రొట్టె యాగుటచే పెక్కు మంది మైనను మనము అందరమును ఒకే శరీరము ఏలైనా మనమందరమును ఆ ఒకే రొట్టెయందు పాలు పంచుకొందుము ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము యాఫై ఒకటవ వచనము నుండి యాఫై ఎనిమిదవ వచనము వరకు పరలోకము నుండి దిగివచ్చిన జీవముగల ఆహారమును నేనే ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను అంతట యూదులు ఒకరితో ఒకరు మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి యేసు వారికి మీరు మనిషి కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును నేను అతనిని అంతిమ దినమున లేపుదును ఏలైనా నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము నా శరీరమును భుజించి నా రక్తమును పానము నా నాయందును నేను వాణియందును ఉందుము జీవము గల తండ్రి నన్ను పంపెను నేను తండ్రి మూలమున జీవించుచున్నాను అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును ఇది పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము మీ పితరులు మన్నాను భుజించియు మరణించిరి అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక